हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एनीथिंग एल्स मी तेलुगु ई रोज वीडियोलो मनम इंडियास ग्रेटेस्ट चेस चैंपियन अयिन विश्वनाथन आनंद అలాగే రాజాబోవ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎవరు ఏ విధంగా ఆడి గెలిచారో ఈ రోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటూ అవర్ టుడేస్ వీడియో ముందుగా కింగ్స్ పాన్ ఓపెనింగ్ e4 బ్లాక్ పాన్ టు c5 ఈ ఓపెనింగ్ నే సిసిలియన్ డిఫెన్స్ అంటారు ఇప్పుడు వైట్ తన g1 నైట్ ని f3 కి మూవ్ చేసింది సెంటర్ ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఆనంద్ తన d7 పాన్ ని d6 కి మూవ్ చేశారు ఈ పాన్ కి సపోర్ట్ గా ఇప్పుడు రాజాబోవ్ తన d2 పాన్ ని d4 కి మూవ్ చేశారు ఇప్పుడు ఆనంద్ తన పాన్ తో ఆ పాన్ ని క్యాప్చర్ చేశారు ఇప్పుడు వైట్ కూడా తన నైట్ తో ఈ పాన్ ని క్యాప్చర్ చేసింది ఇప్పుడు ఆనంద్ తన ఈ నైట్ ని f6 కి మూవ్ చేశారు ఈ పాన్ మీద అటాక్ చేయడానికి ఇప్పుడు వైట్ ఆ పాన్ ని కాపాడుకోవడానికి తన నైట్ c3 కి మూవ్ చేసింది ఇప్పుడు ఆనంద్ తన a7 పాన్ ని a6 కి మూవ్ చేశారు ఈ బిషప్ ఈ స్క్వేర్ కు వచ్చి బ్లాక్ కింగ్ ని అటాక్ చేయకుండా ఉండడానికి ఈ వేరియేషన్ ని నస్టర్ ఆఫ్ వేరియేషన్ అంటారు ఇప్పుడు రాజాబోవ్ తన డార్క్ బిషప్ ని g5 కి మూవ్ చేశారు ఇప్పుడు బ్లాక్ తన e7 పాన్ ని e6 కి మూవ్ చేసింది ఇప్పుడు వైట్ తన f2 పాన్ ని f4 కి మూవ్ చేసింది సెంటర్ ని కంట్రోల్ చేయడానికి అలాగే బిషప్ కి సపోర్ట్ గా ఇప్పుడు ఆనంద్ తన క్వీన్ ని b6 కి మూవ్ చేశారు ఈ పాన్ మీద అటాక్ చేయడానికి కానీ వైట్ ఆ పాన్ ని పట్టించుకోకుండా తన క్వీన్ ని d2 కి మూవ్ చేసింది ఇప్పుడు ఆనంద్ పెద్దగా రిస్క్ ఏమీ లేదని చెక్ చేసుకొని ఈ పాన్ ని క్యాప్చర్ చేశారు ఇప్పుడు వైట్ తన a1 రూక్ ని b1 కి తీసుకొచ్చి బ్లాక్ క్వీన్ ని అటాక్ చేసింది ఇప్పుడు బ్లాక్ క్వీన్ కొన్న ఓన్లీ మూవ్ a3 ఇప్పుడు వైట్ తన ఈ సెంటర్ పాన్ ని ముందుకు పుష్ చేసి ఈ నైట్ ని అటాక్ చేసింది బ్లాక్ తన పాన్ తో దాన్ని క్యాప్చర్ చేసింది ఇప్పుడు వైట్ కూడా తన పాన్ తో ఆ పాన్ ని క్యాప్చర్ చేసింది ఇప్పుడు మళ్ళీ బ్లాక్ నైట్ డేంజర్ లో ఉంది సో d7 కి మూవ్ అయింది ఇప్పుడు ఆనంద్ తన నైట్ సేవ్ చేసుకున్నారు అలాగే ఈ పాన్ మీద కూడా ఒక కన్నేసి ఉంచారు ఇప్పుడు రాజాబోవ్ తన ఈ c3 నైట్ ని e4 కి మూవ్ చేశారు ఇప్పుడు ఆనంద్ తన h7 పాన్ తో ఈ బిషప్ మీద అటాక్ చేశారు ఇప్పుడు వైట్ ఆ బిషప్ ని h4 కి మూవ్ చేసింది ఇప్పుడు ఆనంద్ తన ఈ బ్లాక్ క్వీన్ ని a4 కి మూవ్ చేశారు ఇప్పుడు వైట్ తన లైట్ స్క్వేర్ బిషప్ ని e2 కి మూవ్ చేసింది ఇప్పుడు బ్లాక్ తన ఇంకొక నైట్ ని c6 కి తీసుకొచ్చింది ఈ నైట్ మీద అటాక్ చేయడానికి ఇప్పుడు రాజాబోవ్ ఆనంద్ కి ఒక ట్విస్ట్ ఇచ్చారు అదేంటో ఇప్పుడు చూద్దాం రాజాబోవ్ తన ఈ నైట్ ని తీసుకెళ్లి e6 పాన్ ని చంపేశారు ఇప్పుడు ఆనంద్ తన ఈ పాన్ తో ఈ నైట్ ని క్యాప్చర్ చేయలేదు అది ఎందుకో ఈ వీడియో లాస్ట్ లో తెలుసుకుందాం ఇప్పుడు ఆనంద్ ఈ నైట్ ని క్యాప్చర్ చేయకుండా తన g7 పాన్ తో ఈ బిషప్ ని అటాక్ చేశారు ఇప్పుడు వైట్ తన ఇంకొక నైట్ తో f6 కి మూవ్ అయింది ఇప్పుడు బ్లాక్ కింగ్ చెక్ పడింది ఇప్పుడు ఆనంద్ తన ఈ నైట్ తో ఈ వైట్ నైట్ ని చంపారు ఇప్పుడు వైట్ తన ఈ నైట్ ని c7 కి మూవ్ చేసింది ఇప్పుడు బ్లాక్ కింగ్ కి మళ్ళీ చెక్ పడింది ఇప్పుడు బ్లాక్ కింగ్ కొన్న ఓన్లీ మూవ్ e7 ఇప్పుడు రాజాబోవ్ తన ఈ క్వీన్ తో d6 కి మూవ్ అయ్యారు అండ్ దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ చెక్మేట్ ఈ విధంగా ఆనంద్ ఈ గేమ్ ఓడిపోల్సి వచ్చింది ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళి అసలు ఈ పొజిషన్లో ఆనంద్ తన పాన్ తో ఈ నైట్ ఎందుకు చంపలేదో ఇప్పుడు తెలుసుకుందాం ఆనంద్ కనుక తన పాన్ తో ఈ నైట్ ని చంపుంటే అప్పుడు వైట్ తన లైట్ స్క్వేర్ బిషప్ ని h5 కి మూవ్ చేస్తుంది అప్పుడు బ్లాక్ కింగ్ కి చెక్ పడుతుంది ఇప్పుడు బ్లాక్ కొన్న ఓన్లీ మూవ్ తన g7 పాన్ ని g6 కి తీసుకొచ్చి బ్లాక్ కింగ్ కి అడ్డు పెట్టడం ఇప్పుడు వైట్ ఆ పాన్ కూడా క్యాప్చర్ చేస్తే దట్ ఈస్ ఆల్సో ఏ చెక్మేట్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మన చెస్ లవర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.